ఎఫ్తో ఓటో జగన్మోహన్ రెడ్డి అని బదనం చేయాలని చెప్పి లాస్ట్ సార్, మీరు ఎన్టీఆర్ అభిమాని కదా, ఎన్టీఆర్ పేరు విజయవాడకి పెట్టే బాగుంటుందా మచిలీపట్నం పెట్టి బాగుంటుందా? ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి, బాబాను మైకు దించుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి, బాబు జగజ్జీవన్ గారు, బాబాను కిందకి దించుకోండి, పూలే గారు కిందకి, తంగ గారు, ఇటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో పరిమితం చేసి చూడటం అంటే మన బుద్ధి మందగించిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకో విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. తిరుపతిలో గెలిచాడు, ఆయన నల్గొండలో గెలిచాడు, తెలంగాణలో రాయలసీమలో, హిందూపూర్లో గెలిచాడు, శ్రీరాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో తెక్కల్లో గెలిచాడు, గుడివాడ రెండు సార్లు గెలిచాడు. ఎన్టీఆర్ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి? ఒక నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా కేంద్రంలో చంద్రబాబు నాకు ఉత్తుట్టి చక్రాలు బొంగరాలు తిప్పల ఇక్కడ రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినా కూడా రాజీవ్ గాంధీ ఆ రోజు ప్రధానమంత్రి అవ్వకుండా కాంగ్రెస్కి చాలా కాలానికి కాంగ్రెస్ ప్రధాని అవ్వకుండా వేరే అనేక పక్షాలను కలిపి డిఎంకేనా అన్న డిఎంకే రెండు పార్టీలని కూడా రెండు పడనటువంటి పార్టీలను ఒక ఫ్రంట్లోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. బీజేపీని కమ్యూనిస్టుని ఒక ఫ్రంట్లోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. అటువంటి ఎన్టీఆర్ గారికి ఒక ప్రాంతానికో ఒక ప్రదేశ్కో పరిమితం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే విజయవాడ మాదే, మచిలీపట్నం మాదే, విజయవాడ హెడ్ క్వార్టర్గా మచిలీపట్నం హెడ్ క్వార్టర్ అయినా కూడా విజయవాడ హెడ్ క్వార్టర్ కానీ కార్యక్రమాలన్నీ కూడా కలెక్టరేట్ కానివ్వండి, కమిషనరేట్ కానీ, క్యాంప్ ఆఫీస్ కానీ విజయవాడ బేస్ మీద నడిచినాయి. విజయవాడ అనేది ఒక మహానగరం, రాష్ట్రానికి అన్ని రకాల రహదారులు, రైల్వే ఫ్లైట్లు అన్ని కనెక్టివిటీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ తర్వాత మహానగరం విజయవాడ. ఆ విజయవాడ మహారాముడు ఉన్నటువంటి ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టి లాస్ నిమ్మకూరికే పెట్టమంటారు రామారావు పేరు. ఎన్టీఆర్ నిమ్మకూరుకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఏంటంటే కోడిగుడ్డు కేకలు పీకే బ్యాచ్ కొంత ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి దాన్ని ఎట్టగొట్ట చెడగొట్టాలి, ఏదో ఒకటి నాలుగు ఓట్లు లేకపోతే మాకు మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది కాబట్టి ఈ పనికి మాలినటువంటి సొల్లు కబుర్లు విజయవాడకు పెడతాం. విజయవాడ పెడితే విజయవాడ ఏంటి, విజయవాడ ఎవరిది, అది పక్క దేశ వస్తువులుదా విజయవాడ? ఎన్టీఆర్ గారికి సంబంధం లేనటువంటి ఊరా విజయవాడ? ఎన్టీఆర్ గారు పనిచేయనటువంటి ఊరా విజయవాడ? లేకపోతే విజయవాడలో ఎన్టీఆర్ పార్టీ గెలవనటువంటి ప్రాంతం విజయవాడ? ఎన్టీఆర్ అభ్యర్థులకు ఆధారం లేనటువంటి ప్రాంతం విజయవాడ? ఎన్టీఆర్కి అభిమానులు లేరా విజయవాడ?